విద్యార్థినిలు చదువుతో పాటు వృత్తి శిక్షణ తరగతులను ఉపయోగించుకోవాలి. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కోర్టులో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలన్న జిల్లా జడ్జి డాక్టర్ హేమంత్ కుమార్. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. చాకలి ఐలమ్మ పోరాట పటిమ మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమన్న జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహారం పంపిణీ కార్యక్రమానికి సంవత్సరం పూర్తి క్లబ్ సభ్యులను అభినందించిన మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ మనుమల్ల రాజిరెడ్డి, డిస్ట్రిక్ట్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు. వీరవనిత చాకలి ఐలమ్మ ఆశయాలను మనమంతా కొనసాగించాలి. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పెద్దపల్లి మండలంలోని ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పెద్దపల్లి మండలం నిమ్మరపల్లి గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ బుడ్డమ్మ ఆడుతున్న స్థలాన్ని చదును చేపించి లైటింగ్ ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శి. పెద్దబంకూర్ గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.